నెల్లూరు జిల్లా కావలిలో ఈ నెల 17వ తేదీన కాపుల ఆత్మీయ సమావేశం జరుగుతుందని నిర్వాహకులు దేవరకొండ శ్రీనివాసులు తెలిపారు. ఇందుకు సంబంధించిన గోడపత్రికను శ్రీనిధి డెవలపర్స్ అధినేత కేశవలనాయుడు చేతుల మీదుగా ఆవిష్కరించారు. కార్యక్రమ నిర్వాహకులు దేవరకొండ శ్రీనివాసులు మీడియాతో మాట్లాడుతూ, కావలి పెద్ద చెరువు వద్ద శివాలయం పక్కనే ఏటూరివారి కళ్యాణ మండపంలో కార్యక్రమం జరుగుతుందని అన్నారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటల పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కాపులు బాగుండాలి, ఐక్యంగా ఉండాలనే అజెండాతో మాత్రమే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇందులో ఎలాంటి రాజకీయ పార్టీలకు సంబంధం లేదని, రాజకీయ పార్టీలకు అతీతంగా నిర్వహిస్తున్న కార్యక్రమం అన్నారు. కావలి పట్టణంలోని కాపు సామాజిక వర్గానికి చెందిన కుటుంబ సభ్యులందరూ హాజరు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు కాపు నాయకులు పాల్గొన్నారు. మండల కృష్ణారావు గారి పెట్రోల్ బంక్ సమీపంలో మేమందరం కూడా కలవడం, ఈ నెల 17వ తేదీ జరుగు కాపు ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమ బ్రోచర్ పెద్దలు, గౌరవనీయులు, సమాజంలో 10 మందికి ఉపయోగపడాలని ఉన్న మంచి మనస్తత్వం ఉన్న వ్యక్తి కేశవనాయుడు గారి ద్వారా ఈ బ్రోచర్ ఆవిష్కరణ చేయడం చాలా ఆనందంగా ఉంది మా అందరికి కూడా. ఈ నెల 17వ తేదీ కాపులు పార్టీలకు అతీతంగా ఏ పార్టీలైనా ఉండి ఎటువంటి యాక్టివిటీస్ అయినా ఉండి అందరం కూడా ఒక ఐకమత్యంతో ఒక ప్రధాన అజెండాతోటి కాపులు బాగుండాలా, వారు ఏ పార్టీలైనా ఉండండి, ఎందుకంటే అందరూ ఒక పార్టీలో ఉండేదానికి అవకాశం ఎక్కడా కూడా ఈ భారతదేశంలో ఈ ప్రపంచంలో జరగదు. వాళ్ళు ఎక్కడైనా ఉండండి, ఉన్న కాడికి అందరూ కూడా ఐక్యతతో ఉండాలనే ఒక అజెండాతోటి 17న కాపు ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని ప్రదర్శించడం, ఆ బ్రోచర్ కేశవనాయుడు గారి ద్వారా ఆవిష్కరించడం చాలా ఆనందంగా ఉంది. ఈ నెల 17వ తేదీ కావలి చెరువు దగ్గర శివాలయం పక్కన ఏటూరి వారి కళ్యాణ మండపం శివాలయం పక్కన కావలి చెరువుకి ఆనుకుని ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా కార్యక్రమం కొనసాగుతుంది. అందరూ కూడా కాపు సోదరులు, కాపు బిడ్డలు, కాపు అందరూ కూడా సతీ సమేతంగా పిల్లలతోటి, ఎందుకంటే సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయబడి భరతనాట్యం కానీ, పాట కచేరీ కానీ, చిన్నపిల్లలకి ఆటల పోటీలు కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అన్నిటినీ కూడా ఎక్కడా కూడా ఇక్కడ నాయకత్వం లీడర్షిప్ ఎక్కడ ఉండదు, ఏ పార్టీ ఉండదు, అందరం కూడా కాపు అనేదే లీడర్షిప్, కాపు అనేదే నాయకత్వం. ఈ కార్యక్రమంలో అందరూ కూడా ఒకసారి మరీ చెప్తున్నాం, ఇక్కడ ఎవరిది లీడర్షిప్ ఉండదు, అందరూ ఐకమత్యమే ఈ కార్యక్రమం. ఎక్కడ ఏ పార్టీది ఉండదు, ఏ నాయకుడిది లేదంటే ఏ వ్యక్తిది కూడా ఉండదు. అందువల్ల మనందరం కలిసి ఈ కార్యక్రమాన్ని ఈ నెల 17వ తేదీ, మరొకసారి చెప్తాం, 17వ తేదీ ఉదయం 9 గంటల నుంచి ఆదివారం రోజు కావలి చెరువు దగ్గర ఉన్న శివాలయం పక్కన ఏటూరు వారి కళ్యాణ మండపం కమ్ మామిడి తోటలో మనం కుటుంబ సపరివార సమేతంగా పిల్లలతో సహా అందరం వచ్చి మనం జయప్రదం చేసుకున్నాం. మరొక్కసారి ఈ కార్యక్రమానికి సంబంధించిన బ్రోచర్ కేశవనాయుడు గారు ఆవిష్కరించడం చాలా ఆనందంగా ఉంది మనందరికి కూడా. మంచి వ్యక్తి, 10 మందికి ఉపయోగపడే వ్యక్తి, ఇట్లాంటి వారు ఆవిష్కరించడం చాలా ఆనందంగా ఉంది. ధన్యవాదాలు కేశవనాయుడు గారు. నెల్లూరు చందన బ్రదర్స్ లో 28వ వార్షికోత్సవ వేడుకలు, బెస్ట్ సేల్, బెస్ట్ ఆఫర్స్. వార్షికోత్సవం సందర్భంగా 100% ఫ్రీ షాపింగ్. మీరు కొనుగోలు చేసిన మొత్తానికి ఫ్రీ షాపింగ్ కూపన్స్ పొందండి. ఈ అవకాశం డిసెంబర్ 2వ తేదీ నుండి 8వ తేదీ వరకు మాత్రమే. తదుపరి బిల్లులో 1000 రూపాయలు పైబడిన కొనుగోలుపై 1 కూపన్ మీద 100 రూపాయల తగ్గింపు పొందండి. 2024 నవంబర్ 30వ తేదీలోపు ఈ కూపన్ వినియోగించుకోండి. అన్ని రకాల వస్త్రాలపై up to 55% డిస్కౌంట్, 1+1, 1+2 కాంబో ఆఫర్స్. 666 రూపాయలకే 3 టీషర్ట్ ఫ్యాన్సీ సారీస్, సూరత్ కేటలాగ్ సారీస్ అండ్ వర్క్ సారీస్ పై up to 50% తగ్గింపు. 666 రూపాయలకే 2 ప్లాసో సైజ్, 499 రూపాయలకే 3 డిజిటల్ ప్రింట్ కుర్తీస్. కిడ్స్ వేర్ పై ధూమ్ ఆఫర్స్, ట్విల్స్ బ్రాండ్ పై up to 40% డిస్కౌంట్, సూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై up to 39% డిస్కౌంట్. చందన బ్రదర్స్, ట్రంక్ రోడ్, నెల్లూరు.